ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? మీ కుటుంబానికి మీకును శుభము కలిగిన గాక. అలాగే వాగ్దానం మీరు వినడం కాదండి, ఒక 20 మందికి 30 మందికి లేదా 50 మందికి మీకు తెలిసిన ఆత్మీయులు స్నేహితులు ఎంతమంది ఉన్నారో వారందరికీ దయచేసి షేర్ చేయండి. రండి, కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. కీర్తనలో 37వ కీర్తన 8వ వచనము, కోపం మానము ఆగ్రహము విడిచిపెట్టము. ప్రియులారా, కోపం మానము ఆగ్రహము విడిచిపెట్టము. కోపం వల్ల ఎంతో నష్టాన్ని మనం కలిగి ఉంటామండి. ప్రియులారా, ఆఫ్రికా దేశములంట పెద్ద పెద్ద టెంకాయ చెట్లు ఉంటుంది. ఆ టెంకాయ కాయలను కోసుకోవడానికి అక్కడున్న మనుషులు దాని చెట్టుని ఎక్కలేరు కాబట్టి ఆల్రెడీ టెంకాయ చెట్లో కోతులు ఉంటుందంట. ఆ కోతుల్ని, ఆ పైన ఉన్న కోతుల్ని వీళ్ళు ఏం చేస్తారంటే కింద నుంచి ఒక రాయి విసిరేస్తారండి. అప్పుడు ఆ కోతికి చాలా కోపం వచ్చి పైన ఆ టెంకాయనది గబగబా కోపంతో నా మీదే రాయి వేస్తామని ఆ టెంకాయని తిప్పి అతని మీద వేస్తుందండి. ఇప్పుడు మరలా ఇంకొక రాయి తీసుకుని మళ్ళా కొడతాడు, నా మీద మళ్ళా రాయి వేస్తామని మళ్ళా ఇంకొక టెంకాయ తీసి అతని మీద వేసి, ఇలాగా ఇతని కింద ఉన్న మనిషికి అతని యొక్క పని ఏంటంటే కోతికి కోపాన్ని తెప్పిస్తాడు. కోపం తెచ్చినప్పుడల్లా అది ఒక్కొక్క టెంకాయని తీసి పడేస్తుందండి. చివరికి ఎవరు నష్టపోయిందంటే కోతి నష్టపోయిందండి. వీళ్ళరా, కింద ఉన్న వ్యక్తి కోపాన్ని రచ్చగొట్టాడు. కాబట్టి సాతాన్ యొక్క పని మనలో కోపాన్ని పుట్టించి ఆ కోపం వల్ల ఎన్నో నష్టాలు కుటుంబాల్లో జరిగిస్తూ ఉంటాడు. చివరికి నష్టపోయేది మనమే. కోపంతో నీ భార్యని కొట్టావు, దానివల్ల నష్టపోయేది ఎవరంటే మళ్ళీ హాస్పిటల్ తీసుకోవాల్సింది ఎవరు, నువ్వే. కోపంతో మీరు పిల్లల్ని కొట్టారండి, తర్వాత ఆ నష్టం జరిగిన తర్వాత బాధపడేది ఎవరు, మీరే. కాబట్టి ఒక అతను కోపం వచ్చిందంట, గబగబా కోపంలో భార్యని కొట్టలేకుండా టీవీని పగలగొట్టేసింది. టీవీ 35,000 రూపాయలు టీవీ. కోపం తగ్గిపోయినప్ప చాలా బాధపడ్డాడు. ఎవరికి నష్టం? వాళ్ళకి. కోపాన్ని విడిచిపెట్టాడు. కోపం పోవాలని ప్రార్థించండి. కోపం వల్ల ఎంతోమంది జీవితాలు పాడైపోయిందండి. కాబట్టి నా యేసయ్య రక్తములో మనకి ఉన్న కోపము తొలగిపోను గాక, మీకును మీ కుటుంబానికి సమాధానం వచ్చిన గాక. ప్రార్థించేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాల నా వాగ్దానాన్ని బిడ్డల మీద కృపించండి. ఎవరైతేనైనా అయా భయంకరమైనటువంటి అనారోగ్యంతో ఉన్నారో, ఈ ఉదయకాలన కడుపు నొప్పినైనా తలనొప్పి జ్వరముతో అయా టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్నారో, ఇప్పుడే నీ బిడ్డలను తాకమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రత్యేకించిన తండ్రి, ఉదయకాలన ఉద్యోగానికినైనా ప్రభా స్కూల్కి వెళ్తున్న పిల్లలకి కాపుదలు ఉంచున్న తండ్రి. అయా డెలివరీ కన్నా ప్రభా ప్రసవ దినాల్లోన అయా తల్లికినైనా తల్లి బిడ్డకి క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పుట్టినరోజు వివాహం దిన జరుగుతున్న బిడ్డలను దీవించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.